చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టాలకు చుట్టాలుగా ఎలా మారుతున్నారు దేశంలో పేదలకు సత్వర న్యాయం ఎందుకు లభించడం లేదు న్యాయం ఖరీదుగా ఎందుకు మారింది సామాన్యులకు న్యాయం లభించేదెలా ఇలా అనేక సందేహాలకు న్యాయ నిపుణులు చట్టం న్యాయం కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మీ టీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య ఒక రకంగా ప్రచన్న యుద్ధమే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో దాదాపు డెబ్బై కేసుల్లో ఎదురు దెబ్బలు తగిలాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా న్యాయస్థానాల పట్ల తన అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసింది ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు లోక్సభలో న్యాయస్థానాల వ్యవహారాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా కోర్టుల వ్యవహారాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాలు తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నాయంటూ ఆయన అభియోగాలు మోపారు న్యాయస్థానాలే పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఇక ఎన్నికలెందుకు శాసనసభ్యులెందుకు అసెంబ్లీ ఎందుకు అని ఆయన చాలా సూటిగా ఘాటుగా న్యాయస్థానాలను ప్రశ్నించారు దీనిపై న్యాయస్థానాలు కూడా తీవ్రంగానే స్పందించాయి రెండు వేల ఇరవై అక్టోబర్ ఎనిమిదో తేదీన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు దీనితో న్యాయస్థానాలు కార్యనిర్వాహక శాఖ మధ్య వివాదం మరింత జటిలమయ్యే ప్రమాదం ఏర్పడింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తేవాలని చెప్పి అనుకుంటున్నాను ఆ సంవత్సరం ఉత్తరప్రదేశ్కు చెందిన నర్సింగ్ నారాయణ్ పాండే అనే కాంగ్రెస్ శాసనసభ్యుడి మీద ఉత్తరప్రదేశ్కు చెందిన సోషలిస్ట్ కార్యకర్త కేశవ్ సింగ్ అనే ఆయన తీవ్రమైన అభియోగాలు మోపుతూ కొన్ని కరపత్రాలు పంచారు దీనిని నర్సింగ్ నారాయణ్ పాండే తీవ్రంగా పరిగణిస్తూ కేశవ్ సింగ్ కరపత్రాలు పంచడం ద్వారా తన పరువును తీయడమే కాకుండా శాసనసభ్యుడిగా తనకు గల హక్కులను కూడా హరించాడని ఆరోపిస్తూ శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు దీనిపై అసెంబ్లీ కేశవ్ సింగ్కు నోటీసులు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించింది అయితే కేశవ్ సింగ్ ఈ ఆదేశాలను బేఖాతరు చేయడంతో అసెంబ్లీ తీవ్రంగా ఆగ్రహించి అతనిని వారం రోజుల పాటు అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశించింది కేశవ్ సింగ్ తన శిక్షను అనుభవిస్తున్న సమయంలో అతని స్నేహితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి ఆ శిక్షను రద్దు చేయవలసిందిగా పిటిషన్ వేయడంతో అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ నసిరుల్లా బేగ్ జస్టిస్ సెహగల్ వీరిద్దరూ కూడా ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుపడుతూ అసెంబ్లీ అధికారాలు అలాగే శాసనసభ్యులకు ఉన్న హక్కులను న్యాయస్థానం కాలరాసిందంటూ కేశవ్ సింగ్ను తిరిగి తాము ఆదేశాలు జారీ చేసేంత వరకు విడుదల చేయవద్దని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా కేశవ్ సింగ్ను కేశవ్ సింగ్ను విడుదల చేయాలంటూ ఆదేశించిన న్యాయమూర్తులిద్దరినీ కూడా కస్టడీలోకి తీసుకొని తమ ముందు హాజరుపరచాలని ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానం చేయడంతో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేగింది గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు ఈ విషయాన్ని ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుసుకున్న జస్టిస్ నసిరుల్లా బేగ్ జస్టిస్ షల్ వెంటనే తమ తరపున ఒక న్యాయవాదిని నియమించుకొని తమకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేయవద్దంటూ స్పీకర్కు ఒక నోటీసు పంపారు అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వారి అభ్యర్థనను తిరస్కరించడంతో మరోసారి అసెంబ్లీ స్పీకర్కు ఒక లేఖ రాస్తూ రాజ్యాంగంలోని రెండు వందల పదకొండు అధికరణం ప్రకారం న్యాయమూర్తుల వ్యవహారాల్లో కానీ న్యాయస్థానాల వ్యవహారాల్లో కానీ చట్టసభలు జోక్యం చేసుకోజాలవంటూ చెప్పిందని వారికి గుర్తు చేశారు అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆనాటి అలహాబాద్ హైకోర్టు ఇరవై ఎనిమిది మంది న్యాయమూర్తులతో ఒక బెంచ్ని ఏర్పాటు చేసి తమ తరఫున అసెంబ్లీకి ఒక వర్తమానాన్ని పంపుతూ జస్టిస్ బేగ్ జస్టిస్ సెహవాగ్లను అరెస్టు చేయాలనుకుంటే తమను కూడా అంటే ఈ బెంచ్లోని ఇరవై ఎనిమిది మంది న్యాయమూర్తులను కూడా అరెస్టు చేయాలి అని చెప్పడంతో మరో వివాదం కొత్తగా తలెత్తింది అనంతరం దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని అసెంబ్లీ న్యాయ వ్యవస్థల మధ్య రాజీ కుదర్చడంతో ఈ వివాదం సమసిపోయింది వివాదం అయితే సమసిపోయింది కానీ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది దివంగత అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు ఆయన హయాంలో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని న్యాయ వ్యవస్థ తనకు తాను ఒక లక్షణ రేఖ గీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా గమనార్హం ఏది ఏమైనా ప్రస్తుతం ఏర్పడిన ఈ వివాదం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియకు ఏమాత్రం గౌరవంగా లేదు అందువల్ల రాజ్యాంగ వ్యవస్థలు బాధ్యతతో వ్యవహరించి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్